మ మహాగణపతి నమ కుజుడు మనకు ఈ యొక్క పదహారు అక్టోబర్న మిథునంలోకి సంచరించబోతున్నాడు మిథునంలోకి సంచరించబోయే ఒక కుజుడు ఎప్పుడైతే మనకు అక్టోబర్ పదహారవ తారీఖున సంచరించబోతున్నాడు అక్కడి నుంచి మనకు నవంబర్ పదమూడు వరకు అంటే దగ్గర దగ్గరగా మనకు ఇరవై ఎనిమిది రోజులు ఓన్లీ మిథునంలోనే ఉండబోతున్నాడు మిదురంలోకి వచ్చిన ఇటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు అని తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ముందు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతుంది తెలుసుకున్న ముందు కుజుడు యొక్క స్థితిగతి ఏంటి అని తెలుసుకుందాం కుజుడు కోపోద్రికుడు అయిన అనేటువంటి గ్రహం అన్నమాట భాతు సంబంధిత స్థానానికి అధిపతి అమ్మట మరియు కుజుడు మనకు ఎన్నో ప్రయాణాలకు కారకుడవుతాడు అవుతాడు మరియు దాంతోపాటు విద్యకి కారకుడవుతాడు అవుతాడు ఒక రకమైన పాపగ్రహం కూడా అన్నమాట అంటే విద్య మరి యొక్క వివాహ సంబంధిత విషయాల్లో చెడు ప్రభావాన్ని కూడా చూపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అన్నమాట మరియు రాజ్యాధికారానికి కూడా కారకుడు కుజుడే అన్నమాట సో ఇటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో అతను శత్రుస్థానమైనటువంటి మిథునలోకి ప్రవేశించబోతున్నాడు శత్రుస్థానంలోకి ఎప్పుడైతే మిథునలోకి వస్తున్నాడో ద్వాదశ రాసుల మీద కొంచెం ప్రభావాన్ని అయితే చూపించక తప్పదు కదా సో కుజుడు గురించి తెలుసుకుందాం కదా మనం ఇప్పుడు కుజుడు పదహారు అక్టోబర్ ప్రయాణించబోతున్నాడు పదహారు అక్టోబర్ గ్రహస్థితి ఎలా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే పదహారు అక్టోబర్కి వచ్చేటప్పటికీ గ్రహస్థితిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పినట్టుగానే మనం ముందు వీడియోలో ఎలాగైతే మనం చెప్పామో త్రిగ్రహ యోగం అనేది ఒకటి ఫామ్ అయిందన్నమాట అంటే ఎలా అయింది రవి శుక్రుడు బుధుడు మూడు గ్రహాలు కలిశాయి రాహు ఎవరైతే ఉన్నారో మేషంలో ఉన్నాడు మేషంలో శత్రుస్థానంలో భరణి నక్షత్రం మూడో పాదంలో ఉన్నాడు అన్నమాట కేతు విశాఖ నక్షత్రం శత్రుస్థానంలో ఉన్నాడు శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు గురువు ఉత్తరాభాద్ర రెండో పాదంలో కొనసాగుతున్నాడు అన్నమాట కుజుడు ఎవరైతే ఉన్నారో శత్రుస్థానంలోకి మృగశన నక్షత్రంలోకి ప్రవేశించాడన్నమాట మొదటి పాదంలోకి ప్రవేశించాడు వీటన్నిటితో పాటు మనకు బుధుడు స్వస్థానంలో ఉన్నాడు శుక్రుడు నీచత్వం పట్టాడు అన్నమాట రవి ఎవరైతే ఉన్నారో చిత్త నక్షత్రంలో ఉన్నాడు అతను కూడా సమస్థితిని పాటిస్తున్నాడు రవి కాకపోతే మనం ముందుగా చెప్పినట్టుగా ఈ యొక్క రవి బుధుడు శుక్రుడు కలిసిన త్రిగ్రహ యోగం ఏదైతే ఉందో అది అంత మంచి యుగం కాదు బుధుడు శుక్రుడు మంచి ప్లానెట్స్ అయినప్పటికీ మంచి గ్రహాలు అయినప్పటికీ ఎప్పుడైతే రవితో కలపి కలుస్తున్నారో రవి తన యొక్క స్వభావరీత్యా ఎప్పుడైతే బుధుడు శుక్రుడితో కలుస్తాడో దాన్ని మనం బుధడమోడిమి శుక్రమోడిమి అని చెప్పి మనం మంచి కార్యాలే చేయం అటువంటి యొక్క సంయోగం ఏదైతే బుధుడు శుక్రుడు రవితో కలిశారో ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట సో దాని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఇప్పుడు కుజుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అనేది తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి లగ్నంలోకే కుజుడు రాబోతున్నాడు ఎప్పుడు పదహారు అక్టోబర్ రాబోతున్నాడు నవంబర్ థర్టీన్త్ వరకు ఉండబోతున్నాడు అమ్మడా ఇన్ని డేస్ అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ డేస్ ఉండబోతున్నాడు ట్వంటీ ఎయిట్ డేస్ ఎప్పుడైతే కుజుడు లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు అది మిథున రాశి లగ్న లగ్నాధిపతి వచ్చేటప్పటికి యొక్క రాశి వారికి ఎవరైతే బుధుడు స్వస్థానం కుజుడికి శత్రుస్థానం అవుతుంది అనమాట శత్రుస్థానంలోకి ప్రవేశించినటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్ని క్రియేట్ చేయబోతున్నాడు అనమాట సో కుజుడు లగ్నంలోకి ప్రవేశించినప్పుడు జరిగే ఫలితాలు తెలుసుకునే ముందు ఈ యొక్క రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం సో కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు మరియు చతుర్థంలో వచ్చినప్పటికీ పాపగ్రహ కూటమి బుధుడు శుక్రుడు రవి బుధుడు స్వస్థానానికి అధిపతి మరియు శుక్రుడు ఈ యొక్క రాశి వారికి పంచమాధిపతి మరియు వేయాధిపతి రవి తృతీయాధిపతి మరియు కేతు వచ్చేటప్పటికి వీరికి పంచమంలో ఉన్నాడు అన్నమాట మరియు శుక్రుడుతో పాటు శని ఈ యొక్క రాశి వారికి అష్టమలం ఉన్నాడు ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు రాజ్యస్థానాల్లో గురువు ఉండటం అనేది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ అన్నమాట వీరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలతని ఇస్తున్నాడు అన్నమాట రాహు లాభస్థానంలో ఉన్నాడన్నమాట గురువు రాజస్థానంలో ఉండటం వల్ల గురువు అక్కడి నుంచి నుంచి వీరికి సప్తమాన్ని చతుర్థాన్ని చూడటం వల్ల లగ్నాన్ని చూడటం వల్ల వీరికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది సిద్ధిస్తూ ఉన్నది ఇన్ని రోజులు ఎప్పుడైతే కుజుడు లగ్నంలోకి రాబోతున్నాడో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి మానసికంగా ఎంతో దృఢంగా మీరు కాన్ఫిడెంట్గా ఈ రోజులు పనిచేయగలుగుతున్నారో ఆ యొక్క చేయగలిగిన శక్తిని కొంచెం కొంచెం హరిస్తున్నాడు అనమాట ఎవరు కుజుడు అనమాట కుజుడు కొంచెం హరించే విధంగా ఉంటుంది కొంచెం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ రిలేటెడ్గా కాకపోతే కుజుడు లగ్నంలోకి వచ్చిన యొక్క పాపగ్రహం ఏదైతే ఉందో మీకు మిథున రాసి వారికి సప్తమాన్ని కూడా చూస్తాడు సప్తమ గ్రహ వీక్షణ జరిగినప్పుడు ముఖంగా వచ్చేటప్పటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అంటే ధన వ్యయాన్ని అధికంగా క్రియేట్ చేస్తాడు మరియు వీటితో పాటు జీవిత భాగస్వామి మీకు భార్య కానీ మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని కూడా హరించడానికి అవకాశం ఉన్నది మరియు జీవిత భాగస్వామి వైవాహిక జీవితాన్ని కూడా ఒక రకమైన ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంది వైవాహిక జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వివాహ సంబంధిత విషయాల గురించి ఎవరైతే తాపత్రయబడుతున్నారో వారికి వివాహ విషయం డేట్ అయ్యే విధంగా ఉంటుంది మరియు స్థాన చలనం జరిగే విధంగా ఉంది అధికంగా ముఖ్యంగా చెప్పాలంటే సో ఈ యొక్క మే అంటే ఈ యొక్క సారీ ఈ యొక్క అక్టోబర్ మంత్ ఏదైతే ఉందో ఆ యొక్క అక్టోబర్ మంత్లో వీరికి స్థాన చలనం అనేది స్థానం మార్పు అంటే అక్టోబర్ నుంచి నవంబర్ లోపల వీరికి స్థానం మార్పుడు అనేది జరిగే విధంగా ఉంది వీటన్నిటితో పాటు పాపగ్రహ వీక్షణ ఎప్పుడైతే జరుగుతుందో స్త్రీ వైరం జరిగే విధంగా ఉంటుందన్నమాట అంటే స్త్రీతో గొడవలు జరిగే విధంగా కూడా ఉండేదానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ అన్నమాట సో వీటన్నిటిలో ఏదో ఒక ప్రాబ్లం అనేది వీళ్ళని పొంచి ఉండే విధంగా ఉంటుందన్నమాట సో ఇక రాశి వారికి ఎప్పుడైతే లగ్నంలోకి కొజుడు ప్రవేశించినప్పటికీ సప్తమ గ్రహ వీక్షణ జరిగినప్పటికీ మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి బలమైన గ్రహాలు అంట కాకపోతే యొక్క రాశి వారికి అష్టమ శని దోషం కూడా ఉందన్నమాట అష్టమ శని దోషం ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏంటంటే ఆరోగ్య సంబంధితమైన విషయాలు దుఃఖాన్ని కలిగించే విషయాలు అధికమైన వ్యయాన్ని కలిగించే విషయాలు కలహాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాకపోతే అంటే గురుగ్రహ కృపా కరుణ కృప కోటాక్షాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అది ఒక పాజిటివ్ పాయింట్ అనమాట ఆ పాజిటివ్ పాయింట్తో వీళ్ళు ఏంటంటే వ్యాపారములో మరియు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రాణిస్తున్నారు వాటిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట ఎందుకంటే వీరికి రాజస్థానంలో ఉన్న గురువు వచ్చినప్పుడికి చుదుద్దాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అది ఒక చాలా పాజిటివ్ పాయింట్గా తయారయ్యే విధంగా ఉంది కాబట్టి సో కుజుడు ఎప్పుడైతే వీరికి అంటే వీరికి ఎప్పుడైతే అక్టోబర్లో ప్రయాణం చేయబోతున్నాడో పదహారవ తారీఖు ఆ టైంలో వచ్చినప్పటికీ వీరు ముఖ్యంగా కుజుడిని పూజించడం కుజు కుజగ్రహానికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కానీ లేకుండా ఉంటే అక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ మంగళవారాల పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి రోజు పూజించడం ద్వారా వీరికి చాలా మంచి అనుకూలత అనేది పొందడం జరుగుతుంటుంది అనమాట మనము కుజగ్రహ వీక్షణ అనేది కార్యక్రమాన్ని చూసాము ఇప్పుడు వచ్చేటప్పటికీ కుజుడు మనకు మిథునంలో ప్రవేశించబోతున్నాడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాడు అనే విషయం అన్నమాట కుజుడు ఎప్పుడైతే మనకు మిదునకు రాబోతున్నాడో ఒక్కొక్క రాశికి వాటి యొక్క స్థాన గతులను బట్టేసేసి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క ఒక్కొక్కటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాడు కుజుడు తన యొక్క స్వస్థతను బట్టేసి బై నేచరే తన యొక్క బ్యాడ్ ప్లానెట్ కాబట్టి కొంచెం నెగిటివ్ ప్లానెట్ కొంచెం నెగిటివ్గానే చూపిస్తాడు కాకపోతే కొన్ని కొన్ని రాసుల వారికి తన ఉన్న స్థానాన్ని బట్టేసేసి మంచి పనులు కూడా చేయించగలిగిన శక్తిని కలిగిన ఉన్నవాడు కుజుడు అన్నమాట సో ఇటువంటి కుజుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం మేము మా యూట్యూబ్ ఛానల్లో ద్వారా ఈ యొక్క గ్రహ చరణ అంటే గ్రహ యొక్క గ్రహస్థితులు ఎప్పుడైతే మార్పు చేర్పులు జరుగుతుంటాయో వాటిని ఎక్కువగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వాటితో పాటు వార ఫలాలు దిన ఫలాలు మరియు మంత్లీ ఫలాలు పక్ష ఫలాలు కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇవన్నీ మిమ్మల్ని యొక్క జాగరూకులు చేయటం మరియు వీటితో జరిగే పరిణామాలు మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ప్రతి ఒక్కరికి యొక్క జ్యోతిష్య విద్య అందాలి అనే ఒక మంచి సంకల్పంతో మేము చేయటం జరుగుతుంది కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్